చిల్డ్రన్ నిన్న మాట్లాడే నాగలి పాఠం ఎంతవరకు చెప్పుకున్నాం మనము. కొట్టాయి వెళ్ళాడు ఓసేపు కుమార్తెకు బట్టలు తేవటానికి. అక్కడ మున్సిపాలిటీ భవనం ముందు వరుసగా ఎద్దులు కట్టివేయబడి ఎద్దులు అక్కడ నిలబెట్టబడి ఉన్నాయి. మరి వాటి మీద మున్సిపాలిటీ వాళ్ళు నల్లని మృత్యుముద్ర వేశారు తీసుకెళ్లి చంపేయచ్చు అని. వాటిలో ఏం కనిపించింది అతనికి, తన కన్నం కూడా కనిపించింది. నివ్వెరపోయాడు. ఒక కన్నులో అక్కడ చేరుకున్నాడు. కన్నన్ అంటూ పెద్దగా కేక వేశాడు. తన యజమాని గొంతు విని కన్నన్ కూడా అలాగే ప్రతిస్పందించి దానికి ఎక్కడ తన యజమాని ఉన్నాడని తల పైకెత్తి చుట్టూ చూసింది. తర్వాత చూడండి, బిడ్డ నన్ను గుర్తుపట్టావా, నేను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా. ప్రేమ స్పందిస్తున్న గుండెలు పతన పశువును హత్తుకున్నాడు. ఏమని సంబోధించాడు, దాని దగ్గరకు ఒక్కసారిగా వెళ్ళి బిడ్డా బిడ్డా అంటే తన కుమారుడులాగా సంబోధిస్తూ, నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వచ్చిందా, అయ్యో నన్ను గుర్తుపట్టావా నువ్వు అని చెప్పి ఎంతో బాధతో దానితో అంటూ ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. వెళ్ళి దాని మెడ చుట్టూ చేతులేసి ఆ ప్రేమతో తన గుండెలకు హత్తుకున్నాడు. అయ్యో బిడ్డ ఈ స్థితిలో నేను నిన్ను చూడాల్సి వచ్చిందా ఆఖరకు అని దాని తల మీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. ఎప్పుడైతే గట్టిగా ఇట్లా కావలించుకొని తల మీదలా నిమిరాడో అది ఏం చేసింది, ప్రేమతో ఎప్పటిలాగానే తోకను పైకెత్తింది. అది తన నోటితో కాదు హృదయంతో ఏడ్చింది. మరి ఆ చేతుల తాకిడి, ఆ స్పర్శ అంటే తాకిడి, ఎప్పుడైతే తను అలా టచ్ చేశాడో వెంటనే అది ప్రేమతో తోక పైకెత్తింది. మరి నోరు లేదు, చెప్పలేదు తన భావాలు. ఏం చేసింది, అందరూ మనము నోరు తెరిచి ఏడుస్తాం మనకేదో ఏడుపు వస్తే, అది నోటితో కాదు ఏడ్చింది. ఎలా ఏడ్చిందంట, హృదయంతో ఏడ్చింది, లోపలంతా బాధతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమని చూశాడు ఓసేఫ్. అన్నిటి మీద మృత్యు ముద్ర వేశారు కదా, మరి కన్నన్ మీద కూడా వేశారా అని చూశాడు. అవును, వెనుక కాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపేయటానికి ప్రయత్నించాడు కానీ మున్సిపాలిటీ వేసిన నల్ల ముద్రను చెరపటం అంత సులభం కాదు. మరి నిజంగానే దీని మీద కూడా ఉన్నదా ముద్ర చూద్దామని చెప్పి చూస్తే నిజంగానే ముద్ర ఉన్నది. ఎట్లా దాన్ని చెరిపేద్దామని ట్రై చేసి ఇలా ఇలా చెరపబోయాడు. అది కాల్చి వేస్తారు, స్కిన్ అంతవరకు కాలిపోతుంది. ఎలా చెరుపుతాడు, చెరపలేకపోయాడు. ఇంకా చూడండి, కన్ననుకు కడుపు కింద ఒక రసి కారుతున్న పుండు ఉంది. దాని చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. ఏముందంట కన్ననుకి, ఇక్కడ పిక్చర్లు ఇచ్చాడు చూడండి, ఇక్కడ బొమ్మలు, ఇక్కడ ముద్ర వేసింది మున్సిపాలిటీ ముద్ర, తర్వాత ఆ పుండు అన్ని కూడా చూసారు కదా. ఈ వెనక కాలు మీద ముద్ర ఉంది, కిందేమో పుండు రక్తం. అది రక్తం కారుతూ చీము కారుతూ ఉంది, దాని చుట్టూ ఈగలు ముసురుతూ ఉన్నాయి. ఇది వరకు ఎద్దు నీరా అని అడిగాడు ఒక కటికవాడు. కటికవాడు అంటే ఏంటి, ఆ పశువును కోసి మాంసాన్ని అమ్మేవాళ్ళను కటికవాళ్ళు కషాయ వాళ్ళు అంటారు. అతను వచ్చి ఆ ఎద్దును కౌగులించుకోవడం చూసి ఇంతకుముందు ఎద్దు నీరా అని చెప్పి అడిగాడు. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి నువ్వేనా అని అతను అడిగాడు ఓసెఫ్. నువ్వేనా ఇక్కడ తీసుకొచ్చింది అని అంటే అవును అన్నాడు కటికవాడు. ఈ రైతులు ఏం చేస్తారు, ఏటినైతే వాళ్ళు వదిలించుకోవాలనుకున్నారో, ముసలి అయిపోయినాయి పని చేయమనుకున్నారో, వాటిని ఈ కటికి వాళ్ళకి కబురు పెడతారు, వాళ్ళు వచ్చి తోలుకొని పోతుంటారు. నువ్వేనా తీసుకొచ్చిందంటే అవును అన్నాడు. కన్నం తన ప్రియమైన యజమాని చెమటి బాను ఉంటే నాకటం మొదలు పెట్టింది. తనకి ఎంతో ఇష్టమైన పని ఏంటి, యజమాని కష్టపడి పనిచేసి ఆ చెమట పోసినప్పుడు తెల్లగా ఉప్పులాగా వచ్చేస్తుంది స్కిన్ మీద. మళ్ళీ ఆ చెమట బారిన వంటి నాగటం మొదలుపెట్టింది. ఆ చెమటను చల్లబరచడానికే అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది. తన లైఫ్ లో ఎక్కువ సమయము తన యజమాని కష్టపడి పనిచేసి చెమట చిందించాడు, ఆ చర్మాన్ని చల్లబరుద్దామని నాకుతూ ఉండేది. తన లైఫ్ లో ఎక్కువ సమయము తన జీవితంలో అందుకే గడిపింది. అది వెచ్చించిందంటే ఖర్చు పెట్టింది తన జీవితంలో ఎక్కువ భాగం. తన జీవిత చర్మదశలో కూడా ఆ చెమటే నాపుతుంది. ఇప్పుడు చనిపోయే స్టేజ్కి వచ్చిన ముసలి అయిపోయింది. చర్మదశ అంటే ఏంటి, జీవిత చర్మదశ అంటే జీవితం చివరి భాగం, వృద్ధాప్య ముసలితనం. అత్యధికం అంటే ఏంటి, చాలా ఎక్కువ సమయాన్ని యజమానికి ఒళ్ళు చల్లబరచడానికే ఉపయోగించింది. ఇప్పుడు ముసలితనంలో కూడా అదే చేసుకోనది. ఆ చెమట నాగుతుంది. ఆ చెమట రుచి దానికి బాగుంటుంది.
అది దాని జీవితంలో భాగం. చాలా ఇష్టం యజమాని ఒళ్ళు నాకటము, యజమాని ఒంటిని చల్లబరచటం అంటే. ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నన్ ముఖం మీద రాలాయి. దాని ప్రేమ చూసి అతనికి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి. దాని మీద కారణే వెళ్ళని ఇప్పటికే ఆలస్యమైంది. మధ్యాహ్నంలోపు ఈ మాంసం దుకాణానికి చేర్చాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నా ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు. మరి ఇక వెళ్ళని ఆ ఇద్దరిని ఇప్పటికే చాలా లేట్ అయింది. మధ్యాహ్నంలోగా వాటిని కట్ చేసి ఆ మాంసాన్ని మాంసం దుకాణాలన్నిటికీ చేర్చాలి అని ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరిని ఉద్దేశించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నా ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు. ఆ దుకాణం ఎదురుగా వీళ్ళు నిలబడి మాట్లాడుకుంటున్నారు కటికవాడు ఓసెఫ్. అయితే లేట్ అవుతుంది ఇప్పటికైనా ఇద్దరిని ఉద్దేశించి వాటిని అతను వెళ్ళని కటికవాడిని తోలుకొని పోనీ మరి మధ్యాహ్నంలోగా మాంసాన్ని కట్ చేసి దుకాణాన్ని చేర్చాలి అని ఆ దుకాణదారు అన్నాడు ఇద్దరిని ఉద్దేశించి. రెండు మూడు ఎద్దులను తీసుకుని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నను కూడా తీసుకురావాలని సైగ చేశాడు. ఇక ఏం చేశాడు, ఆ కట్ చేయడానికి ఒక రెండు మూడు ఎద్దులను పట్టుకొని పోతా ఉన్నారు. పట్టుకొని పోతుంటే ఒకరేంటంటే సైగ చేసి కన్నను కూడా తీసుకురామని చెప్పి ఆ కటికవాడికి సైగ చేశాడు. అంతే, ఇక ఓ రెండు మూడు గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని సమకూరుస్తుంది. ఇంకా వెళ్ళిపోతుంది, చంపేస్తారు, మాంసం అనే దుకాణాల్లో చేరిపోతుంది. ఈస్టర్ విందుకు మాంసాహారం అయిపోబోతుంది కన్నన్. చీకటి పడుతుంది. దీపాలు పెట్టేలోపు ఎరువు ఊడ్చేయమ్మా ఓసఫ్ కోసం ఎదురు చూస్తున్న మరియా కూతురుకు చెప్పింది. ఇంకా ఇక్కడింటి దగ్గర ఏం జరుగుతుంది, మరియాను మరియా కూతురు దీపాలు పెట్టేలోపుగా అంటే సాయంత్రం వేళ లాంతర్ను వెలిగించి పైనుంచి హుక్ వేలాడిసి దానికి ఇలా తగిలిస్తారన్నమాట పల్లెల్లో. ఆ దీపాలు పెట్టేలోగా సాయంత్రం వేళ వాకిలి ముందు ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గులే పెడుతుంటారు. చీకటి పడిపోతుంది. మరి దీపాలు పెట్టేలోగా ఈ అరువు కాస్త వాకిలి కాస్త ఊడ్చేయి అని మరియా కూతురుతో ఉంది. మరియా ఏం చేస్తుంది, కూతురు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, నిలబడి తండ్రి ఎప్పుడు వస్తాడా, బట్టలు ఎప్పుడు తెస్తాడా చూడటం, ఆమె చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నదన్నమాట. సరే కత్రి అంటుంది, నాన్నకి ఇంత ఆలస్యమైంది ఏమిటమ్మా అడిగింది కత్రి. ఏంటి ఇంకా నాన్న రాలేదు అని అడిగింది. పని మీద వెళ్ళాడుగా రాణి అని మరియా సర్ది చెప్పింది. బట్టలు తీసుకోవాలి, భూమి శిస్తు కట్టాలి, కావాలి కదా, వస్తాడులే. కొట్టాయంకే వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది. నిజంగా నాన్న కొట్టాయంకే వెళ్ళాడా, మరి కొట్టాయంకి వెళ్ళి ఎంత టైం ఎందుకు పడుతుంది, ఎప్పుడో రావాల్సిందే అన్నది. తన బట్టల కోసం ఎందుకు చూస్తున్న కత్రి అసహనంగా అంది, ఎందుకు అసహనం వచ్చింది ఆమెకు, ఎప్పుడెప్పుడు తండ్రి బట్టలు తెస్తే చూద్దామా కొత్త బట్టలు అని ఆశతో ఎదురు చూస్తుంది. ఇక ఆమెకు అసహనం వచ్చేసింది, ఇంకా రాలేదు ఇంకా రాలేదని. అసలు కొట్టాయంకి వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సిన మాట కదా అనింది. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి, ఊడుస్తుంది కానీ అటు చూస్తానే ఉంది దారిలో, దారి మీద. మరియా కూడా ఎదురు చూస్తూనే ఉంది, ఆ రోడ్డు వైపు చూస్తానే ఉన్నారు వస్తున్నాడా అని. ఓసఫ్ జాడలేదు, దీపం వెలిగించారు, ఇంకా రాలేదు ఇంకా రాలా. ఇంకా ఓసఫ్ కనపడలేదు, లాభం లేదని వెళ్ళి దీపం వెలిగించి ఆ పైన తగిలించారు దానికి లాంతర్ని. ఆ లాంతర్ వెలుగులో కింద ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది. అమ్మా నాన్న వచ్చాడు, అవునవును నాన్నే, కత్తి ఆనందంగా కేకలు వేసింది. ఆ లాంతర్ వెలిగించి పైన ఇలా తగిలించినప్పుడు వెలుతురు చుట్టూ పరుచుకుంటుంది. ఆ గుడ్డి వెలుతురులో పైన పెడతారు కదా, నా తెల్లటి ఆకారము కనిపించింది. ఇంకా కత్తి చూసి అమ్మా అమ్మా నాన్న వచ్చేసాడు, అవును నాన్నే అని ఆనందంగా కేకలేసింది. ఇందాకేమో అసహనంగా ఉంది, ఇప్పుడేమో ఆనందంగా కేకలేస్తుంది. ఎందుకు ఆనందించింది, ఆ బట్టలు తెచ్చాడు నాన్న ఇంకేమైనా చూద్దామని ఆనందంతో. నాన్నను తానే మొట్టమొదట చూశానని సంబరంగా ఉంది. మొదట ప్లస్ మొదట మొట్టమొదట, మా ముందు తానే చూశానని చాలా సంబరంగా సంతోషంగా ఉంది కత్రి. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకే ఆలోచనతో చూస్తూ నిలబడిపోయారు. ఇంకిద్దరు కూడా ఒకటే ఆలోచన, ఏం బట్టలు తెచ్చాడు చూద్దాము అని చెప్పి నిలబడిపోయారు. బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళ ముందరే ఓసెఫ్ కన్నంతో కలిసి లోపలికి వచ్చాడు. ముందేమో తెల్లని ఆకారం, ఎవరు అది, ఓసఫ్ కనపడ్డాడు. వీళ్ళిద్దరేమో బట్టలు తెస్తున్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి రాగానే బట్టలు ఇస్తాడని చూస్తా ఉంటే ఏం జరిగింది, వెనక ఎవరు వచ్చారు, ఓసఫ్, వెనక కన్నన్.
కన్నన్తో కలిసి లోపలికి వచ్చాడు. కన్నన్ కూడా లోపలికి వచ్చేసింది. ఓయ్ ఇది కన్నన్, కత్తి ఆశ్చర్యంతో ఉంది, ఇప్పుడు ఆశ్చర్యపోతుంది. ముందేం అసహనంతో అన్నది, తర్వాత ఆనందంతో కేకలు వేసింది, ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎప్పుడో అమ్మేసిన కన్నన్ని ఇప్పుడు ఇంటికి తీసుకురావటం ఏంటి అసలు అని, ఓ ఇది కన్నన్ అంది. బట్టలేవి నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా అడిగింది మరియా. ఇదేంటి బట్టలు తెమ్మంటే దీన్ని కొనుక్కొని వచ్చావు, మరి బట్టలు ఏం చేసావు, ఏది బట్టలు, మరి కుమార్తె ఎట్లా పంపాలి అత్తగారింటి కాని, కోపంగా బట్టలేవి అని అడిగింది. దీన్ని కొనుక్కొచ్చావు ఏంటి అని కన్నం తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగింది. ఇంకా పక్కనే వెనక్కి వెళ్ళిపోయి, పక్కదారినే పక్కన సందులాగా ఉంటే వెళ్ళిపోయి ఆ వెనక ఎప్పుడు తను పడుకునే చోట్ల ఆనందంగా కింద ఒరిగి పడుకున్నది ఆ ఎద్దు. వాళ్ళు అతని 1000 ప్రశ్నలతో వేధించారు, గొంతెత్తి అరిచారు. తల్లి కూతురు ఇద్దరు కూడా ఏం చేశారు, ఓసెఫ్ను గట్టి గట్టిగా అరిచేశారు. మరి అత్తగారింటికి ఎట్లా పంపించాలి కూతురునని, కుమార్తె ఏమో ఎలా వెళ్ళాలి నేను అత్తగారింటికి, నువ్వు ఆ డబ్బులతో ఇవన్నీ దాన్ని కొనుక్కొచ్చావేంటి ఏమీ లేకుండా అని కుమార్తె బాధపడుతూ ఏడుస్తూ ఉంది. గట్టి గట్టిగా అరిచేశారు. ఓసెఫ్ ఒక్క మాట మాట్లాడలా. అతని దగ్గర సమాధానం లేదు, డబ్బులు లేవు, ఉన్న డబ్బు కాస్త కట్టేసి దాన్ని తీసుకొచ్చాడు. ఇంకా అతని ఒళ్ళంతా చెమటతో తడిచి ముద్దైపోయింది. ఏం చెప్పాలో కూడా అతనికి అర్థం కాల. ఉన్న డబ్బు కాస్త కట్టేసి దాన్ని తెచ్చాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలు తన దగ్గర జవాబు లేదు. వాళ్ళేం అర్థం చేసుకునే ఎదురో లేరు, ఎందుకు తీసుకొచ్చాడు దాన్ని అని కోపంగా ఉన్నారు తప్ప, మరి ముసలైపోయిందే, అయ్యో అందుకు తీసుకొచ్చాడేమోలే అంటే పరిస్థితులు కూడా అలా ఉంటాయి. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాసుల్లో మరి ప్రతి పైసా చూసుకొని చూసుకొని ఖర్చు పెట్టాల్సిందే. వాళ్ళ బాధ వాళ్ళది. ఇతనేమో ఆ మూగజీవి మీద ప్రేమ కాసు ప్రేమతో దాన్ని కొనుక్కొచ్చాడు. నీకేం చెప్పాలో అర్థం కాల, వాళ్ళకి ఎలా సమాధాన పరచాలో తెలియలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఇంకా ఒళ్ళంతా చెమటతో తడిసి మొత్తైపోయాడు. ఇంకంటుంది, నాన్న నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. కళ్ళ నిండా నీళ్లతో ఉంది కత్రి. నేను ఎలా కాపురానికి వెళ్ళాలి, అత్తగారు ఊరుకోరు కదా, కొత్త బట్ట లేకుండా వెళ్తే తీసుకెళ్లరు కదా, ఇంత పని చేస్తావా నాన్న, నాకు ఇంత పని చేస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు అని కళ్ళ నిండా నీళ్లతో అనేసింది కత్రి. బిడ్డ తండ్రి డబ్బు తెగుతో జవాబిచ్చాడు. గొంతులో నుంచి మాట కూడా రావట్లా, బాధతో నిండిపోయింది అతని హృదయం. బిడ్డ అంటూ, నాకు నువ్వెంతో కన్నన్, అంతే కసాయి వాళ్ళు అంతే ఆపేశాడు. ఇక దుఃఖంతో గొంతు పూడిపోయింది, తుండుతో కళ్ళొత్తుకున్నాడు. అతను ఆ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ఏం చెప్పాడు కుమార్తెతో, నువ్వెంతో నాకు కన్నన్ కూడా అంతే, దాన్ని నీలాగే నేను ప్రేమతో చూసుకున్నాను, ఆ కషాయి వాళ్ళు తీసుకెళ్లి దాన్ని అని ఆపేశాడు, చంపబోతుంటే తీసుకొచ్చాను అని కూడా చెప్పలేకపోయాడు. ఆ మాట అంటాం కూడా అతనికి ఇష్టం కాకపోయింది. ఇంకా ఏడుపు వచ్చేసి అంతటితో ఆపేశాడు అన్నమాట, మాట కూడా రాల. ఇక వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయాడు. ఇది మాట్లాడే నగలి స్టోరీ. మరి లాస్ట్లో ఉన్నటువంటి చెప్పుకున్న భాగం నుంచి కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఎలా ఏడ్చింది కన్నను యజమాని స్పర్శను చూసి? నోటితో కాకుండా హృదయంతో ఏడ్చింది. ఏమని అన్నాడు ఓసెఫ్ దాన్ని చూస్తూనే, నన్ను గుర్తుపెట్టావా బిడ్డా, బిడ్డా అని సంబోధిస్తున్నాడు. నిన్న ఈ స్థితిలో చూడాల్సి వచ్చిందా అని చెప్పి గుండెలకు హత్తుకున్నాడు. తర్వాత వెనక కాళ్ళ మీద ఏ ముద్ర ఉన్నది, దానికి మృత్యు ముద్ర వేసి ఉన్నది. తర్వాత చిక్కడుపు కింద ఒక కూర్పు ఉన్నది, దానికి ఈగలు మూగుతూ ఉన్నాయి. ఏమడిగాడు కటికవాడు అతన్ని, కటికవాడు ఇంతకుముందు ఎద్దు నీదేనా అని అడిగాడు, ఆ ఎద్దును ప్రేమతో వాటేసుకోవటం చూసి. మరి దుకాణదారు ఏమన్నాడు, ఇద్దరు తొందరగా తమండి, దాన్ని ఇప్పటికే లేట్ అయిపోయింది, తీసుకెళ్ళాలి, మధ్యాహ్నానికల్లా మాంసం దుకాణాల్లో చేరాలి మరి అని చెప్పి దుకాణదారు అన్నాడు. తర్వాత వచ్చి తన జీవితంలో అత్యధిక భాగము ఆ కన్నన్ దేనికోసం వెచ్చించింది, తన యజమాని కార్చే చెమటను నాకి అతని ఒంటిని చల్లబరచడానికే వెచ్చించింది. చర్మదశ అంటే ఏంటి, చర్మదశ అంటే వృద్ధాప్యం. ఎప్పుడు వచ్చాడు అతను, కొట్టాయం నుంచి దీపాలు పెట్టిన తర్వాత, చీకటి పడిన తర్వాత వచ్చాడు. దాన్ని తీసుకొని నడుచుకుంటూ వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది అన్నమాట. మరి కత్తి ఎందుకు అసహనంతో ఉన్నది, తండ్రి ఇంకా బట్టలు తీసుకురాలేదు, ఎప్పుడు చూద్దామా అంటే ఇంకా రాలేదు అని అసహనంగా ఉంది.
మరి ఎందుకు ఆనందపడింది? ఓసెఫ్ను చూసి వచ్చాడు, కొత్త బట్టలు తెచ్చాడని ఆనందపడింది. కత్రి ఎందుకు ఆశ్చర్యపోయింది? ఓసెఫ్తో పాటు వెనక కన్నను వచ్చింది, ఆ కన్నను చూసి ఆశ్చర్యపోయింది. మరి ఏమని వాళ్ళు ప్రశ్నలు వేశారు, బట్టలేవి, దీన్ని కొనుక్కొచ్చావా, ఇప్పుడు అత్తగారింటికి ఎలా పంపాలి అమ్మాయిని అని ఇలా 1000 ప్రశ్నలతో గొంతెత్తి అరిచారు. దానికి ఓసెఫ్ సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి అరిచి అరిచి కత్రి ఏమన్నది, నువ్వు ఇంత పని చేస్తావా నాకు, నేను ఎలా వెళ్ళాలి అత్తగారింటికి అని అన్నది. అయితే దాని జవాబు ఏమిచ్చాడు ఓసెఫ్, బిడ్డా నువ్వెంతో నాకు, కన్నను కూడా అంతే, ఇద్దరు నా బిడ్డలే, దాని బిడ్డలాగా నేను చూసుకున్నాను తప్ప ఇంకా వేరే విధంగా చూడలేదు. దాని కషాయ వాళ్ళు చంపబోతుంటే తీసుకువచ్చాను, చంపబోతుంటే అని ఆ మాట అంటే అని కూడా ఇష్టపడలా, కషాయ వాళ్ళు అనేసి ఆపేశాడనమాట. అంతగా ఆ ఎద్దునాథను ప్రేమించాడు. అంటే ఏం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి? జంతువుల చేత పని చేయించుకొని అవి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాటిని కషాయి వాళ్ళకి అందిస్తూ ఉంటారు, మరి అది తగదు. అవి ముసలితనానికి వచ్చిన తర్వాత వాటిని మేత వేసి జాగ్రత్తగా చూసుకొని అవి కొన్ని రోజులు ఎటు చనిపోతాయి. అలాంటప్పుడు అంటే ఏంటి, రైతులు దాన్ని అమ్మేసి అది కూడా డబ్బు చేసుకోవాలని చూస్తుంటారు. అలా వద్దు అని తెలియచేయటమే, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, వాటిని ఎందుకు నరికి చంపాలి, వాటిని బ్రతకనివ్వచ్చు కదా, వాటికి కూడా బ్రతికే హక్కు ఉంది, ప్రతి జీవికి కూడా బ్రతికే హక్కు ఉంటుంది, వాటిని జాలితో దయతో చూడాలి, మరి మూగజీవుల పట్ల జాలి చూపించాలి అది తెలియజేయటం కోసం ఈ పాట అవటము జరిగింది. ఎందుకు జాలి దయ చూపించాలి మనం? వాటికి ఏదైనా బాధ వస్తే చెప్పగలవా? మనకైతే చిన్న గాయం అయితే అబ్బా అమ్మ అనుకుంటాం, కనీసం 180 మాట కూడా వాటికి రాదు, మౌనంగా కంటి వెంట నీరు గారుస్తూ అలానే ఉండిపోతాయి. మరి వాటి భావాలను అవి తెలియజేయలేవు కాబట్టి మనమే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే జీవకారుణ్యాన్ని గురించి మరి రీసెంట్గా మధ్య కాలంలో మరి జరిగింది అన్నింటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం విషయం ఉందో తెలిసింది కదా మీకు కూడా, ఏంటది, కడుపుతో ఉన్నటువంటి ఒక ఏనుగును మరి కొంతమంది కఠినాత్ములు జాలి దయ అనేది లేకుండా ఏం చేస్తారు, పైనాపిల్లో క్రాకర్ పెట్టేసి తినటానికి ఇస్తారు. అది పాపం తిని ఆ క్రాకర్ నోట్లో పేలిపోవడంతో నోరంతా గాయమైపోయి తినటానికి ఆశగా తీసుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది, అది కాస్త ఆ గాయమయ్యి తిండి తినలేక అలానే ఉండి అది తట్టుకోలేక ఈగలు మూగుతూ ఉంటే నీళ్లలోకి వెళ్ళిపోయి ఆ బాధకి ఆ నీళ్లలో అలాగే 7 రోజుల పాటు ఉండి ఆ నీళ్లలోనే చనిపోతుంది. ఆ నీళ్లు కనీసం ఉపశాంతినిస్తాయి అని. అయితే తీరా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్పింది ఏంటంటే, దాని లోపల ఇంకో చిన్న ఏనుగు పిల్ల ఉంది. ఎంత దారుణంగా చేశారంటే అంత దారుణం పనికిరాదు. అయితే అది వాళ్ళు పెరిగిన పెంపకం కావచ్చు, మరి కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఆకతాయితనంగా రౌడీజంగా పెరిగిన వాళ్ళు ఘోరాల హింసలకు పాల్పడుతూ ఉంటారు, అలా చేయకూడదు. అన్ని జీవులను ప్రేమతో చూడాలి. ఆ తర్వాత వచ్చేసి మరి మార్వాడీలు ఒక పౌర్ణమి వస్తుంది, వాళ్ళకు పండుగ. ఆ పండుగ చేసుకునే సమయంలో కౌరుల్లో ఏం చేస్తారంటే బొంబాయి రవ్వ పంచదార తీసుకెళ్లి మనం చూస్తాం మన చుట్టుపక్కల ఖాళీ ప్లేసుల్లో చిన్న చిన్న బుషెస్ లాంటివి ఉంటే తీసుకురాక కొంచెం కొంచెం ఇట్లా పోసి వస్తూ ఉంటారు. అంటే ఏంటి, చీమలకు ఆహారం వేయటం అనమాట. అవి కూడా చిన్న చిన్న చీమలు అయినప్పటికీ వాటిలో కూడా ప్రాణం ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో ఎండల కాలంలో అయితే మరి పశువులకు నీళ్లు పెట్టి మేత వేసేవాళ్ళు, ఆ తర్వాత వచ్చి పక్షులు అపార్ట్మెంట్లో పక్షులకి కొన్ని నీళ్లు బౌల్స్లో పెట్టే వాళ్ళను చూస్తుంటాం. అలా ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఎండాకాలంలో మరి పాములు 14 అడుగులు పాములు అంట నీటి కోసం వచ్చాయంట పల్లెల్లోకి. 14 అడుగులు పాము వస్తే ఆ పల్లెలో ఒక అతను నీటి కోసం వచ్చిందని గ్రహించి ఆ బకెట్లో నీటిని ఎత్తి పోస్తే శుభ్రంగా తాగుతుంది, బాటిల్తో నీళ్ళు అందిస్తున్నారు. అంటే క్రూర సర్పాలు కాటేస్తాయని తెలిసి కూడా వాటి నీటి కోసం వచ్చాయని గ్రహించి బాటిల్కి ఇలా నీళ్లు పడుతుంటే చక్కగా తాగిన పిక్చర్స్ వీడియోస్ చూపెట్టారు. అంటే ఏంటి, అవి ఎలాంటివైనా సరే మనం ఏమి చేయకపోతే అవి మనం ఏమి చేయవు, మనం ఏదైనా వాటి హాని చేస్తామని వాటి భయం, అవేమో మనని కాటేయాలనుకుంటాయి, మనమేం వాటిని చంపాలనుకుంటాం, మన ఎక్కడ చంపుతాయో అని. మనం ఏం చేయకుండా ఉంటే అవి మనం ఏం చేయ, వాటి దారిని అవి వెళ్ళిపోతాయి అన్నమాట. వాటి పట్ల జాలి దయ చూపించాలి అది తెలియజేయటం కోసం ఈ పాట ఇవ్వటము జరిగింది. ఇది
మాట్లాడే నాగలి ఓసెఫ్ ఏ విధంగా దాన్ని ప్రేమగా చూసుకున్నాడో మనం కూడా అంత ప్రేమగాను ఇతర జీవుల పట్ల జాలి చూపించాలి ఎందుకంటే వాటి కల్మషము కుళ్ళు కుట్ర ఉండవు మనం ప్రేమను చూపిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమ మన పట్ల అవి చూపిస్తాయి ఓకే అర్థమైంది కదా